గురుగారు మరొక సందేహం అండి. ఈమెయిల్ ద్వారా శ్రీనివాస్ గారు పంపించారు. ఇంట్లో శ్వేతార్క వృక్షం ఉంటే శుభమా అశుభమా తెలియచేయగలరంటూ కోరుతున్నారు. శాస్త్రం ప్రకారం ఉండకూడదనే చెప్తుంది. జిల్లేడు చెట్టు ఇంటిలో ఇంటి ముందర పెట్టుకోండి, ఖాళీ స్థలంలో ఉంచుకోండి. అంటే మన ప్రహరీ గోడ కాంపౌండ్ వాల్ అంటా దాని అవతల, ఇంటి ఆవరణలో జిల్లేడు ఉండకూడదు, మోదుగు ఉండకూడదు. మోదుగు వృక్షం మంచిది కానీ ఇంట్లో ఉండకూడదు. అది దేవతా వృక్షమే, అన్నిటి పనికి వస్తుంది కానీ మన ఇంట్లో ఉండకూడదు. అలాగే జిల్లేడు ఉండకూడదు, ఇప్పుడు చెప్పుకున్నాం గన్నేరు అని, గన్నేరు ఉండకూడదు. ముళ్ళ చెట్లు ఉండకూడదు, అంటే మనకు దానిమ్మ ఉంది మళ్ళీ ఉండవచ్చు, అది ముళ్ళ చెట్టే కానీ పండ్లు. కాబట్టి ఈ ముళ్ళ చెట్లు, పాల చెట్లు అంటే పాలొచ్చే చెట్లు, అలాగే జిల్లేడు చెట్లు, గన్నేరు చెట్లు, ఇవన్నీ ఇంట్లో కాకుండా ఇంటి ముందర, ఇంటి వెలుపల ఉన్నటువంటి ఖాళీ స్థలంలో, వీధి ఆవరణలో వాటిని పెట్టుకోవచ్చు, వాటిని ఆరాధించవచ్చు, అనుగ్రహాన్ని పొందవచ్చు. ఎందుకంటే వృక్షం మంచిది, జిల్లేడు చాలా, సూర్యనారాయణ యొక్క అతిదేవత అంటాం, అధిష్టాన దేవత. జిల్లేళ్ళలో ఎవరు ఉంటారు, అది అలర్కపత్రం. దాన్ని ఏమంటాం, అలర్కపత్రం అంటే సూర్యభగవానునికి ఉత్సాహం కలిగించే పత్రం. అందువల్ల సూర్యభగవాన్ ఆకే కానీ దేవతా వృక్షమే అయినప్పటికీ దాన్ని ఇంట్లో ఉండటం దాన్ని అభ్యదించడం లేదు. మీరు ఇంట్లో పెట్టుకోకండి, బయట ఉంచండి, ఆరాధన చేయండి, అనుగ్రహం.